ఓ ఎలుక నిర్వాకం తెలంగాణలోని ఓ వృద్ధుడికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మహబూబాబాద్ జిల్లా ఇందిరానగర్ తాండాకు చెందిన గిరిజన రైతు రెడ్య జీవనోపాధి కోసం కూరగాయలు అమ్ముతుంటారు. 4 ఏళ్ల క్రితం వైద్య పరీక్షల్లో ఆయన కడుపులో కణితి ఉందని తేలింది. ఆపరేషన్కు అవసరమయ్యే డబ్బు కోసం ఆయన 2 ఏళ్లుగా కష్టపడి 2 లక్షల వరకు పొదుపు చేశారు. మరో 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి డబ్బంతా ఇంట్లోని బీరువాలో దాచారు. ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్దామని బీరువా తెరిచి చూస్తే కరెన్సీ నోట్లన్నీ ముక్కలైపోయి ఉన్నాయి. ఓ ఎలుక ఆయన దాచిపెట్టిన 500 రూపాయల నోట్లన్నింటినీ ముక్కలుగా కొరికేసింది. దీంతో అవి చెల్లకుండా పోయాయి. స్థానిక బ్యాంకులను రెడ్య సంప్రదించిన ప్రయోజనం లేకుండా పోయింది. రెడ్య తన ఆపరేషన్ కు దాచుకున్న డబ్బు ఎలుక కొరికేసిందనే వార్తలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. రెడ్యకు సహాయం చేయాల్సిందిగా స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెడ్య ఆపరేషన్ కు సహాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు. ఎలుక కొట్టేసిన నోట్ల నెంబర్లను అధికారులు నోట్ చేసుకుని బ్యాంకు ద్వారా ఆయనకు కొత్త నోట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.